ప్రభునందు ప్రియమైనటువంటి పెంతకొస్త స్వరం అను కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రీతమ వీక్షకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడి గతకాలం అంతటా మనల్ని కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో లోనికి మనల్ని ప్రవేశపరిచిన దేవుని నామానికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పెంతకొస్త స్వరం తరపున వింటున్నటువంటి దేవుని యొక్క వర్తమానములను శ్రద్ధగా విన్నా మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి మెసేజ్లు, మీరు చేసిన ఫోన్ కాల్స్ని బట్టి, మీరు మా ప్రోగ్రామ్ని ఎంత వీక్షిస్తున్నారో దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ నూతన సంవత్సరంలో రెండవ మారు మిమ్మల్ని కలవటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఈ దినం మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క వాక్యం నుంచి పరిశుద్ధ గ్రంథము మొదటి పేతురు రాసిన గ్రంథము 2:9 చదువుకుందాం. 9 చదువుకుందాం. మొదటి పేతురు 2:9 చదువుకుందామండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పెంతకొస్త స్వరం, ద వాయిస్ ఆఫ్ పెంటకాస్ట్ అనబడినటువంటి ప్రోగ్రాం నుంచి ఇదిగో తండ్రి నీ వాక్యం వింటున్నటువంటి మా ప్రియమైన శ్రోతలందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం స్వామి. ఇదిగో నా తండ్రి, ఇదిగో తండ్రి, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి నీ బిడ్డల మీద ఉంచండి. ఇదిగో ప్రభు, ఈ సమయంలో నీ వాక్యం వింటూ ఉండగండుగా. అయ్యా, మీ గుణాతిశయముల గురించి మేము వివరించుకుంటూ ఉంటుండగా లోతైన సంగతులు మాకు వెలికి తీసి, ఇదిగో మానవులమైన మేము మీ సంగతులను గ్రహించాలి అంటే ఇదిగో తండ్రి మా శక్తి చాలదు, మా బలము చాలదు, మా తలంపు చాలదు. ప్రభు, మీరే మా పక్షము నిలిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఇదిగో నా ప్రభు, మేము ధ్యానిస్తున్నటువంటి వాక్య సందేశాల ద్వారా అనేకులను కదిలించి మీ నామానికి మహిమ తెచ్చుకొని గలరని మా ప్రియరక్షకుడు తొలరాని అన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం ప్రభు తండ్రి. ఆమెన్. నాతో ఆమెన్ నన్ను సహకరించిన మా ప్రీతమ సోదరి సోదరి మనులందరికీ కూడా మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఈ మొదటి పేతురు గ్రంథము 2:9 దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దయచేసి గమనించండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనం ఏమై ఉన్నామనేది ఒకసారి గమనించాలి. మనకున్నటువంటి అర్హతను దేవుడు ఈ మాటల ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన మన దేవుడు వారి యొక్క గుణాతిశయములను ప్రచురం చేయే నిమిత్తమై ఆయన మనల్ని ఏర్పరచబడినటువంటి జనాంగముగాను, రాజులైన యాజక సమూహముగాను ఏర్పరచుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. కనుక ఆయన గుణాతిశయములు ఏమిటి అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆయన స్వయంభవుడు. మొదటి మాట ఏంటంటే, ఆయన స్వయంభవుడు అనగా తనకు తానుగా ఉన్నవాడు. ఆది ఆయనే, అంతము కూడా ఆయనే. ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు ఆయన, ఆది నేనే, అంతమును నేనే, అల్ఫయు ఒమేగయు నేనే అంటున్నాడు అక్కడ. అంటే ఆరంభము ఎవరో, అంతము కూడా నేనే. ప్రారంభం ఏమిటో, ముగింపు కూడా అదే అనేటటువంటి విషయాన్ని దేవుడు తన గ్రంథమందు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక ఆయనకు ముందు ఇంకేమి లేదు, ఆయన తర్వాత కూడా ఇంకేమి లేదు. కనుక ఉన్నదంతా కూడా ఆయన వల్లనే కలిగిందని చెప్పేసి యోహాను సువార్తలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక ఈ సమయంలో మనలను పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయని నిమిత్తము. ఏమిటండి గుణాతిశయములు అంటే, ఆయన స్వయంభవుడు అని చెప్పడం జరిగింది. తనకు తానుగా ఉన్నవాడు ఏండి, దేవుని యొక్క విధానము, ఆయన యొక్క ఉనికి
ఆయనకు ముందు ఇంకెవరు లేరు, ఆయన తర్వాత కూడా ఇంకెవరు కూడా ఉండబోరు. కనుక దేవుని గురించి తరచూ మనం ప్రశ్నించినప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆయనగా ఉన్నటువంటి వాడు, ఆయనను చేసిన వారు ఇంకెవరు కూడా లేరు. ఎందుకంటే ఈ సకల సృష్టిని కూడా ఆయనే చేసి ఆయనే మనల్ని నడిపించి ఆయనే మనల్ని ఈ విధమైన విధి విధానాల్లోనికి నడిపిస్తున్నటువంటి ఆ ప్రభువారి యొక్క గుణాతిశయములలో మొట్టమొదటి గుణాతిశయము స్వయంభవుడు అనేటువంటి విషయాన్ని దేవుని పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. అతి గొప్ప స్వయంభవుడు అయినటువంటి ఆ దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. ఎంత గొప్ప ధన్యులు అండి. ఏమండి, ఈ దినాల్లో దేవుణ్ణి మనుషులు చేస్తూ ఉన్నారు. లేదు లేదు, దేవుడు చేసిన మనుషులమే కావాలి తప్ప మనుషులు చేసిన దేవుడు కాకూడదని దేవుని పేరట నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. కనుక దేవుడు చేసిన మనుషులమైనటువంటి మనము ఆయన చెప్పినట్లుగా చేయాలని ఈ సందర్భంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ సమయంలో దేవుని పేరట నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మనం ఎవరు, మనం ఏర్పరచబడిన జనాంగము, ఏర్పరచబడిన అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎంత చక్కని విషయాలు దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. దేవునిలో ఉన్నటువంటి రెండవ అర్హత పరిశుద్ధత, ఆయనకంటే పరిశుద్ధమైనది మరొకటి లేదని విషయాన్ని సందర్భంగా ప్రస్ఫుటమవుతూ ఉంది. ఆయనే పరిశుద్ధుడు. ఎందుకంటే లేవీకాండ గ్రంథంలో మాటను మనకు తెలియజేస్తున్నాడు. 19వ అధ్యాయము 2వ వచనాన్ని బట్టి మనం గమనిస్తూ ఉంటే, లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ప్రభునంద పిల్లలు, ఆయన ఎంతటి పరిశుద్ధుడు అంటే అత్యంత పరిశుద్ధుడు. ఆయన తేజోమయుడు, ఆయన వెలుగుకు సాటి అనేది ఇంకేమి కూడా లేదు. అందుకే కదా ఆ కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు, నీ ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడుచున్నవి. కనుక ఆయన ముఖ ప్రకాశములో ఆయన యొక్క పరిశుద్ధత ఎంత ఉందో మనకి అర్థమవుతోంది. మానవుడు ఆ గొప్ప ప్రకాశమానమైనటువంటి వెలుగును కానీ ఆయన పరిశుద్ధతను కానీ చూడటానికి శక్తి చాలనే స్థితి. కనుక ఈ సమయంలో గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, రెండవ అర్హత దేవునికి ఉండవలసినటువంటి మొదటి అర్హత ఆయన స్వయంభవుడు, రెండవ అర్హత ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, అందుకే కదా కృతజ్ఞత గ్రంథంలో సువార్తలలో ప్రభు యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, నాలో పాపం ఉన్నది మీరెవరైనా నిరూపించగలరా? ప్రభు అంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద జీవించిన 33 సంవత్సరాల 6 నెలల పాటు ఆయన జీవించిన సందర్భంలో ఆయన పుట్టుక ఎంత పవిత్రమైనదో ఆయన యొక్క జీవనం కూడా అంతే పరిశుద్ధమైనది. కనుక ప్రభునంద పిల్లరా, ఆయన ముఖకాంతి, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపంలో కనబడుచున్నావు అని చెప్పేసి దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రభు యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద 33 సంవత్సరాల 6 నెలలు ఆయన జీవనం చేసినప్పుడు ఆయన యొక్క పుట్టుక చాలా పరిశుద్ధమైనది, ఆయన జీవనం అంతా కూడా చాలా పరిశుద్ధమైనది, ఆయన మరణం అంతకంటే చాలా పరిశుద్ధమైనది. కనుక ఆయన జీవించుచున్న దినములలో ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, శంకరుల మధ్య అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఎందుకంటే ఆయన ఏ పాపము లేనివాడు, అత్యంత పరిశుద్ధుడు, ఆయన నిష్కల్మషుడు, ఆయనది ఏ దోషము కనబడలేదని ఆనాటి జడ్జి అయినటువంటి పిలాతు కూడా ఆయనలో ఏ లోపమును కూడా చూపించలేకపోయాడు. కనుక ప్రభునంద పిల్లరా, దేవునికి ఉండవలసినటువంటి సగటు గుణములన్నీ కూడా సంపూర్ణముగా ప్రభు యేసుక్రీస్తు వారిలో మనకి కనిపిస్తూ ఉంటున్నాయి. కనుక ఆ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు జీవనంలో ఎంత పరిశుద్ధమైనదంటే అంత పరిశుద్ధమైనది. ఆయన తాకిన ప్రతి రోగి కూడా స్వస్థత నుండి ఆశీర్వదించబడినట్లుగా దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రభునంద పిల్లరా, ఆ ప్రభు యేసుక్రీస్తు
దేవుని పొందవలసినటువంటి మూడవ గుణము గుణలక్షణము అనంత జ్ఞాని. ఎందుకంటే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, మీలెవనికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్నాడలా అది దేవుని అడుగు వలనప్పుడు అది వానికి అనుగ్రహించబడునని చెప్పేసి దేవుని లేఖనం తెలియచేస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో జ్ఞానం ఎవరికైనా కావాల్సి వస్తే అనంత జ్ఞాని అయినటువంటి ఆ ప్రభు అయిన దేవుడిని అడగాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కనుక మరి ఈ సమయంలో ఆ గొప్ప జ్ఞాని అయినటువంటి దేవుని దగ్గర నీవు జ్ఞానాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన అనంత జ్ఞాని, ఈ గొప్ప విశాల విశ్వంలో మానవుడిని ఎంతటి ఉన్నతంగా చేశాడంటే ఆయన ప్రణాళిక ఎంత బృహత్తరమైనది, ఎంత ప్రణాళికాబద్ధమైనదని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఆయన మూడవ మాటలో అనంత జ్ఞాని అని మనకు బోధపడుతూ ఉంటుంది. 4వ మాటలో ఆయన దయాళుడు. కీర్తన గ్రంథము 116వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 116వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. కనుక మొదటి అర్హత ఏంటంటే దయాళుడు, 4వది దయాళుడు. ఎంత దయా జాలి నశించు ఆత్మలపై దేవుడైన యెహోవా యొద్ద ఆయన తీర్మానం తీసుకొని భూమికి దిగి వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క దయాళుత్వం చూస్తే ఆ గొప్ప గుణము దేవునిలోనే ఉన్నది. ఆ దేవునిలో ఉన్నటువంటి గుణము సగటు యేసుక్రీస్తు వారిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సిలువలో బాధపడుతున్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ఆ చక్కని మొట్టమొదటి మాట పలికారు అంటే నిజంగా మానవాళి పట్ల ఆయనకున్న దయాళుత్వము అండి. ప్రేమ గుణములలో ఒక గుణము దయాళుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఆయన దయాళుడు, ఆయన దయచేతను మనం అంతా కూడా ఇప్పటికీ క్షేమంగా ఉండగలుగుచు ఉన్నాం. కనుక ఈ సమయంలో దేవుని పేరట నేను మీకు చెప్పవలసినటువంటి, దేవునికి ఉండవలసినటువంటి ఆ దయాళుత్వము మానవులమైనటువంటి మనకు కూడా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ గుణలక్షణాలు దేవునికి ఉండవలసినటువంటి లక్షణాలని మనకు అర్థమవుతూ ఉందండి. అంత మాత్రమే కాదు, 4వది దయాళుడు అయినట్లయితే 5వది ఆయన నీతిమంతుడు. ఈ 116వ కీర్తనలోనే 5వ వచనంలోనే చక్కని మాట మనకు తెలియజేస్తున్నాడు, ఆయన యెహోవా దయాళుడు నీతిమంతుడు. ఎందుకంటే 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు, మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక. దేవుడు నీతిమంతుడండి, ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు కానీ దయాళుడు మాత్రమే కాదు కానీ ఆయన ఎవరన్నా అయినా నీతిమంతుడని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి ఆయన నీతిమత్వము. కనుక మన పాపములను ఎవరి దగ్గర ఒప్పుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఒప్పుకోవాలి మనము. అప్పుడు మన పాపములకు ప్రక్షాళన దొరుకుతుంది, మన పాపములకు క్షమాపణ దొరుకుతుంది, మన పాపాలు మనల నుంచి విడివడి మనం పరిశుద్ధులం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క 2వ లక్షణం పరిశుద్ధత అనే విషయాన్ని మనం గమనించాం. కనుక మనము కూడా పరిశుద్ధులంగా ఉండాలంటే తప్పనిసరిగా నీతిమంతుడు అయినటువంటి ఆ దేవుని దగ్గర పాపులమైనటువంటి మన పాపములన్నింటిని కూడా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టమని ఆ 1వ యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన సమస్త దుర్నీతిని మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయనని చెప్పేసి అక్కడ దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది. కనుక ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పాపముల నుండి నువ్వు విడిపించబడ్డావా? ఈ క్షణంలో నీ జీవితంలో ఏదైనా పాపం నిన్ను ఏలుబడి చేస్తూ ఉందేమో, ఒకసారి నిన్ను సరిచేసుకున్నావా? ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తున్నావా?
ప్రార్థిస్తున్న నీ జీవితంలో దేవునికి ఉండవలసినటువంటి గుణ లక్షణములు నీ జీవితంలో కూడా ట్రాన్స్ఫరేషన్ అవ్వాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే దేవునితో సహవాసం చేయడం అనేది చిన్న విషయం కాదు. దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణములన్నీ కూడా మనలోనికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. కనుక ఆయన నీతిమంతుడు, మనము కూడా నీతిమంతులముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఆయన దయాళుడు, ఆయన నీతిమంతుడు. కనుక ఆయన ఆయనకి ఇంకొక పేరు ఏంటంటే నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని ఆ గ్రంథంలో మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక నీతిమంతుడిని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో, పాపులమైనటువంటి మనము ఆయనకున్న నీతిమత్వములోనికి మనము మార్చబడుతున్నాం. ఆయనకున్నటువంటి ఆ నీతిమత్వము మన వ్యక్తిత్వాల్లోనికి కూడా చేర్చబడుతుంది, మార్చబడుతుంది అనే విషయాన్ని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఆయనకున్నటువంటి ఐదవ గుణ లక్షణం ఏంటంటే నీతిమంతుడు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కనుక ఈ సమయంలో ప్రియమైన సహోదరుడా, నీవెంత ఘోర పాపివైనా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే పరిశుద్ధుడవు, నీతిమంతుడవు అవుతున్నావు అన్న విషయాన్ని దేవుడు నీకు తెలియజేస్తున్నాడని మరొకసారి నువ్వు నమ్మగలుగుతున్నావా? ఒకవేళ నీ పాపములు ఏవైనా నిన్ను ఎలుబడి చేసి నిన్ను బాధ పెడుతూ ఉంటే, ఆ పాపములు క్షమించగలిగినటువంటి వారు నీకెవరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లయితే, నేడే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ స్వంత రక్షణగా అంగీకరించినట్లయితే నీ స్థితి మార్చబడి, నీ పాపములు క్షమించబడి, నువ్వు పవిత్రపరచబడి దేవునిలోనికి చేర్చబడుతున్నావు అనే విషయాన్ని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుని కొండవలసినటువంటి ఆరవ గుణ లక్షణం ఏంటంటే ఆయన వాత్సల్యత గలవాడు. ఏమిటండి ఈ వాత్సల్యతను అంటే, మనకి ఇక్కడ హబక్కూకు గ్రంథంలో మనకు చక్కనటువంటి మాటను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దయచేసి హబక్కూకు గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చక్కని మాటను తెలియజేస్తూ ఉన్నాడు. కోపించుచునే 2వ వచనంలో 4, 5వ పంక్తిలో చూపిస్తున్నాడు ఒక మాట. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. దేవుల్లో ఉండవలసినటువంటి ఒక గొప్ప బోత్రమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన కోపించుచునే వాత్సల్యతను చూపించినటువంటి వాడు. ఈ వాత్సల్యత అనేది మనం గమనిస్తే, తల్లి తన చంటి బిడ్డను ఎత్తుకున్నప్పుడు తలపైన ఒక చెయ్యి, నడుము పైన ఒక చెయ్యిని వేసి ఆ బిడ్డను ఎత్తుకుంటుంది. అదేవిధంగా పాలు పెడుతున్నప్పుడు కూడా ఆ తల్లి ఆ ఒక చెయ్యి తల క్రిందను, మరొక చెయ్యి తన నడుము క్రిందను పెట్టి పాలు పెడతా ఉంటుంది. ఎందుకు అంటే అది వాత్సల్యత, తల్లి నుంచి వచ్చినటువంటి ఆ గొప్ప వాత్సల్యత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ గొప్ప ప్రేమ, ఆ వాత్సల్యత ఎంత గొప్పదంటే, తల్లి నుంచి బిడ్డకు పొందుకున్నటువంటి ఆ ప్రేమ ఎట్టిదో అంతకంటే మించిన వాత్సల్యత. అంటే దేవుని గుణలక్షణాలలో కోపించుచునే వాత్సల్యతను చూపించినటువంటి గొప్ప దేవుడు. అంటే మనం కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునికి విరోధమైనటువంటి క్రియలు మన జీవితంలో దొరులుతూ ఉన్నప్పుడు ఆయన కోపిస్తూ ఉంటాడు. తదుపరి వెంటనే మనకు వాత్సల్యతను చూపించినటువంటి ఆ గొప్ప దేవుడు మనకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభునందు పిల్లరా, అదే 116వ కీర్తనలోనే 5వ వచనంలో దేవుడు మనకు ఈ వాత్సల్యతన గురించి దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. దయచేసి దేవుని గ్రంథం తెరిచి ఆ మాటలను చూడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కనుక మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా దయాళుడు, నీతిమంతుడు. మన దేవుడు వాత్సల్యము గలవాడు. క్షమాగుణం, వాత్సల్యం అంటే ఆ బిడ్డ ఎంతటి అల్లరి చేసినప్పటికీ కూడా ఆ తల్లి ఆ బిడ్డ నుంచి సంక్రమించి వస్తున్నటువంటి ఆ చక్కనటువంటి ప్రేమధార నువ్వు గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంటుంది, వాత్సల్యత. కనుక ఆ తల్లి యొక్క ప్రేమలో ఆ బిడ్డకు ఎంత మాధుర్యాన్ని పంచి ఇస్తూ ఉందో,
దేవుడు కూడా మన పట్ల మనమనేకసార్లు ఆయన లేఖనాలు తప్పిపోతూ ఉన్నప్పుడు, మనమనేకసార్లు ఆయన ఆజ్ఞలు పాటించలేక మనము దేవునికి విరోధముగా మనం జీవిస్తున్న సమయాలలో దేవుడు మన పట్ల కనికరమును చూపిస్తున్నట్లుగా మత్తయి వార్త 10వ అధ్యాయంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరుడా, మనము త్రోవ తప్పిన గొర్రెల వలె మనం త్రోవ తప్పుతూ ఉన్నప్పుడు ఆయన మన మీద కనికర పడినటువంటి దేవుడు అని దేవుని లేఖనము తెలియజేస్తుంది. కనుక ఆయన వాత్సల్యత గలవాడు అని చెప్పేసి, అంటే మనము దేవుని యొక్క లేఖనానుసారముగా మనం నడవాలి, ఆ ప్రకారంగా జీవించాలి. కానీ మనము ఆయన సన్నిధిని కొన్నిసార్లు విడిచి దేవునికి విరోధముగా మనము లోక సంబంధం హెచ్చరలో పడిపోయి చిక్కబడినప్పుడు ఆయన మన పట్ల చూపించేదే గొప్ప వాత్సల్యత. ఆ గొప్ప వాత్సల్యతతో మరలా, నా సహోదరుడా నీవు నా సన్నిధికి రా అని ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన పిలుపుని మనం గుర్తుపెట్టుకొని ఆయన కృపలో ముందుకు సాగిపోవాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉంటున్నాను. కనుక 7వ మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనం గమనిస్తున్నాము స్వయంభవుడు, 2వదిగా పరిశుద్ధుడు, 3వదిగా అనంత జ్ఞాని, 4వదిగా దయాళుడు, 5వదిగా నీతిమంతుడు, 6వదిగా ఆయన వాత్సల్యత గలవాడు. అదేవిధంగా 7వ విషయం ఏంటంటే ఆయనే దేవుడు. దేవుని కొండవలసినటువంటి చివరి గుణ లక్షణంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన పేరు యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అనేటటువంటి చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ప్రభునంత పేర ఇక్కడ సమయాలకు రాసినటువంటి మొదటి గ్రంథము 2వ అధ్యాయము దయచేసి చూద్దాం. 2వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను, కనిపిస్తూ ఉంది. సమయాలకు రాసినటువంటి మొదటి గ్రంథము, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది లేదు అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క లేఖనములు తెలియజేస్తున్నాయి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు, ఆయనే దేవుడు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయనే దేవుడు అనే విషయాన్ని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5వ వచనంలో కూడా అదే మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దయచేసి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి గమనిద్దామండి. 45:5, నేను యెహోవాను మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనే దేవుడు అనగలిగినటువంటి సామర్థ్యత ఆయనకి ఎలాగయ్యా ఉందనంటే ఆయన తప్ప మరి ఎవరూ లేరు. ఎందుకంటే ఆయనకు ఆయనయే సాటి, ఆయన యొక్క సాటి అయిన ఆయనకి సాటి అయిన వాడు మరి ఎవరు కూడా లేరనే విషయాన్ని కరాఖండ్గా తెలియజేస్తున్నటువంటి ఆయన మాటలో ఖచ్చితత్వం కనిపిస్తూ ఉంది, యథార్థత కనిపిస్తూ ఉంది, వాస్తవం కనిపిస్తూ ఉంది. కనుక ఆయనయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని విషయాన్ని నిస్సంకోచంగా ఆయనే చెబుతూ ఉన్నప్పుడు మనము ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన కృపలో ముందుకు సాగిపోవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాను. చదివిన విషయాలు మనం ఒకసారి మననం చేసుకొని దేవుని కృపలో ముందుకు సాగిపోదాం. దేవుడు కొండవలసిన మొదటి లక్షణము స్వయంభవుడు, 2వదిగా పరిశుద్ధుడు, 3వదిగా అనంత జ్ఞాని. ఈ అనంత జ్ఞాని అనే మాటకు రెఫరెన్సెస్ ఈ మొదటి సమయంలో 2వ అధ్యాయము 2వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంది. దయచేసి ఆ విషయం జ్ఞాపకం చేసుకునివలసిందిగా ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. 3వ వచనంలో మనకి అది కనిపిస్తూ ఉంది. కనుక అనంత జ్ఞాని 3వది, 4వది దయాళుడు, 5వది నీతిమంతుడు, 6వది వాత్సల్యత గలవాడు, 7వది ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని విషయాన్ని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఈ వర్తమానంలో వింటున్నటువంటి నీ జీవితంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగా అంగీకరించావా? అందరితో పాటు ఆయన కూడా దేవుడే అని అంటున్నావా? లేదు లేదు, ఆయనే దేవుడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకునివలసిందిగా నీ మనసునందు ముద్రించి విశ్వసించి నమ్మి ఆయన భయభక్తులు కలిగి ముందుకు సాగిపోతే ఈ గుణ లక్షణాలన్నీ కూడా మనకి యాడ్ అవుతాయి. కనుక
మరి ఇక్కడ పేతురు రాసినటువంటి గ్రంథంలో 2:9 ఆ మాటను చదువుకుని దేవుని సన్నిధి ముందుకు సాగిపోదాం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయు నిమిత్తమై ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని చెప్పేసి ప్రభువారు తన గుణలక్షణాలు మనకు తెలియజేస్తూ ఇక్కడ చక్కనటువంటి విషయాలు మనకు దేవుడు తెలియజేశాడు. తెలియజేయబడినటువంటి విషయాలు అన్నిటి కొరకు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఆ లక్షణాలు ఆయనలో ఉన్నాయి, అవి మనలో కూడా ఉన్నట్లయితే మనం ఆయనకు కుమారులము కుమార్తెలము అవుతామనే విషయాన్ని దేవుని ప్రేరణ నేను మీకు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నా. తేకిమించినట్లే దయచేసి క్లుప్త ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభిస్తున్నటువంటి మా ప్రీతమ శ్రోతలందరి వరకే ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. అయా ఇదిగో తండ్రి ఆ గొప్ప గుణలక్ష్యమైనటువంటి నాయన, ఇదిగో తండ్రి మీ దగ్గర ఉన్నటువంటి ఆ పవర్ నాయన, ఇదిగో తండ్రి నా ప్రభు ప్రతి ఒక్కరిలో నాయన ఎవరైతే మిమ్మల్ని అనుసరిస్తారో వారికి అందరూ అది కలుగుతుందన్న విషయాన్ని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం స్వామి. కనుక అట్టి ఎవరైతే ఈ సమయంలో నన్ను ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో వారందరిలో కూడా నా ప్రభు నీ కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా వాడుకునమని మీ సమరూపంలో మార్చబడినట్లు ప్రతి ఒక్కరిని మీ కృప పాత్రలుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, లోకంలో ఉండక నీలో ఉంటే మాకు శాశ్వత జీవం ఉందన్న విషయాన్ని మేము నమ్ముచున్నాము స్వామి. గణత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని ఈ ప్రార్థనలు నాతో ఏకీవించిన వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారు త్వరలో రానైన మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.